హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఇంటి భాగవతం ఛానల్. ఇది ట్రిప్ లో సెకండ్ డే రోజు. సో వీడియోస్ కొంచెం లేట్ వస్తాయి ఎందుకంటే నా షెడ్యూల్ చాలా అంటే చాలా బిజీ ఉంది. బ్యాక్ ఓవర్ వాయిస్ ఇచ్చేంత ఎడిట్ చేసేంత టైం నాకు అస్సలు లేదు. సో ఏం అనుకోకండి, నా బెస్ట్ అయితే నేను ఎంత జల్ అయితే అంత జల్ అయితే వీడియోస్ పెడతాం మీ అందరి కోసం. సో వీడియో అయితే చూసేసేయండి. హలో, హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. అన్నవరంలో వ్రతం చేపించినట్టు వ్రతం చేపించుకుంటారు, దర్శనం చేసుకునేటోళ్ళు దర్శనం చేసుకుంటారు. మేము మొత్తం ఇట్లా స్నానాలు చేసుకొని రెడీగా ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ దర్శనం పోతాము. అంటే మేము కథ చేపించుకుంటాం ఎందుకంటే 6 మంత్స్ బ్యాకే మనం అన్నవరంలో వ్రతం చేపించుకున్నాం కాబట్టి మనం జస్ట్ దర్శనం చేసుకుంటాం. సో మళ్ళా నెక్స్ట్ ట్రిప్కి కలుసుకుందాం ఎందుకంటే ఫోన్ లోపల చేయాల్సి వస్తుంది. ఒకవేళ పట్టుకుంటే మాత్రం లాక్ కంటిన్యూస్. సాటిస్ఫాక్షన్ ఉండదు, అది ప్రాబ్లం. ఇచ్చామా బాకో మీలు? హాయ్ నేర్చుకో. ఏం నేర్చుకోవు, అందరం ట్రెడిషనల్గా వేసుకుంటున్నాం కదా. మా సామగారు కూడా ట్రెడిషనల్ ఇద్దామని చెప్పేసి వాళ్ళ డాడీ పంచ తెచ్చిండు. ఆ పంచ నేనికి ఇద్దరు వాళ్ళ తాతలు అయితే కష్టపడి వాళ్ళ మన్మన్కి పంచ అయితే కట్టేస్తారు. సో అందరం అట్లా ట్రెడిషనల్గా రెడీ అయిపోయినాము. సో అన్నవరంలో మేము ఏమైతే రూమ్స్ తీసుకోలేము అక్కడ కాంప్లెక్స్లు ఉంటాయి కదా, అందులోనే స్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోయినాము. ఎందుకంటే మేము దర్శనం నుంచి బయటికి రాగానే మళ్ళీ మారేడుపల్లికి స్టార్ట్ అయిపోతాము. సో ఎందుకు ఒక రోజు మొత్తము ఉండం చేయము ఒక గంట సేపటి కోసం రూమ్ ఎందుకని అక్కడైతే రూమ్స్ తీసుకోలేము. శారీస్ కట్టుకోవడం కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ పర్లేదు. అసలు కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా దబ్బదబ్బ రెడీ అయిపోయి దర్శనాలకైతే వెళ్ళిపోయినాము. సో మెయిన్గా మాకు ఇక్కడే డిఫరెన్షియేషన్ అయిపోయినాం, ఎవరి దాకా వెళ్ళిపోయినాము. మేము ఆటోలో వెళ్ళడం వల్ల మాకు ఆటో వాళ్ళు గుడి బ్యాక్ సైడ్ దింపినారు. సో మేము డైరెక్ట్ మెట్లెక్కి దర్శనంకి వెళ్ళిపోయినుండే అక్క వాళ్ళు ఇంకా అసలు కొంచెం కూడా మాకు మీట్ అవ్వలేరు. ఇక్కడ కూడా వాళ్ళు నడుచుకుంటూ రావడం వల్ల ఫ్రంట్ గేట్ నుంచి వచ్చి వాళ్ళు డైరెక్ట్ వ్రతాలకు వెళ్ళిపోయి అట్లా వాళ్ళు అట్ట వెళ్ళిపోయారు. మేము ఇట్ట వెళ్ళిపోయినాము. మాకు మొత్తం ఆగమాగం అయింది, మీరే చూడుర్రి. సో బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో అదే గోపురం అనమాట. దీనికి రావడానికి మనం ముందు నుంచి చుట్టూ తిరుగుకుంటా బ్యాక్ సైడ్ రావాలి. కానీ డైరెక్ట్ మనకి ఆటో వాళ్ళ కింద స్టెప్స్ దగ్గర దింపేసరికి మెట్లెక్కగానే మన గోపురం వచ్చేసింది. సో మా నాయనమ్మ తాత పైకి ఎక్కలేరు కాబట్టి చాలా స్టెప్స్ ఉంటాయి ఫ్రీ దర్శనం అంటే. ఫ్రీ దర్శనం ఎందుకు అంటే లైన్లో ఎవరు లేనప్పుడు మనం ఫ్రీ దర్శనమే తీసుకోవాలి. ఎందుకు పైసలు కట్టడం ఎక్కువనే, మన దగ్గర లేవు కదా. సో మా నాయనమ్మ తాతలను అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి చాయ్ కూడా కాఫీ కూడా ఇచ్చేసి మేమైతే దర్శనంకి వెళ్ళిపోయినాం. మేము కూడా తీసుకున్నాం ఎందుకంటే పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా, మళ్ళీ కడుపులో తీసుకున్నట్టయితే అని. మేము కూడా ఒక కాఫీ తాగేసి సమోసా దిగినేసి మేము కూడా దర్శనంకి వెళ్ళిపోయిన ఉండే. ఎక్కువ లేట్గా స్టార్ట్ కాలేం కాబట్టి మాకు వెళ్తురు ఎంత బాగుంది కదా. ఎక్కువ సన్ లేకుండా చాలా కూల్గా ఉండే వెదర్ కూడా, దర్శనంలో కూడా ఎవ్వరు అంత లేరు. సో ఈజీగా వెళ్ళిపోయినాం దర్శనానికి. చెప్పాలో లేదో నాకు తెలియదు కానీ నాకు అన్నవరంలో పెళ్లి చేసుకోవడం అంటే చాలా ఇష్టము. అది కాన్ పని, మన కాందాన్ని పెద్దగా ఉంటే గుళ్ళల్లో పెళ్లి చేసుకోలేము. సో మేము దర్శనం చేసుకొని బయట కూర్చున్నాక 10 మినిట్స్కి మా డాడీ మా మమ్మీ కూడా వచ్చేసారు. దర్శనానికి మాకు పెద్ద టైం ఏం పట్టలేదు, 10-15 మినిట్స్ దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము. సో దర్శనానికి ఎవరెవరం పోయినాము అంటే మా మమ్మీ, మా డాడీ, నేను, మా పెద్ద మమ్మీ, మా లక్ష్మణ్ తాత, మా జున్ను, అంతే. ఇంతమంది పోయినాం, మిగతా అంతా వ్రతాలు చేయించుకొని వెళ్ళిపోయిన ఉండే. సో అన్నవరం అంటే ఏదో తెలియని కనెక్టివిటీ ఉంటుంది మా ఫ్యామిలీకి. చాలా ఇష్టం అన్నవరం, సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్న, అక్కడ వ్రతం చేయించుకోవడం అన్న. సో అందుకే ప్రతి సంవత్సరం వెళ్తాం అక్కడికి. సో మా దర్శనం అయిపోయినాకల్లా మా నాయనమ్మ తాత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి టిఫిన్ ఇచ్చి మేము అన్నదానానికి వెళ్ళిపోయినాము. ఎందుకంటే అన్నదానానికి వెళ్ళే దగ్గర కూడా చాలా లైన్ చుట్టూ 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 తిరిగి ఉంది, చూడండి ముందు ముందు వీడియోలో. యాక్చువల్గా నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, దానికోసం ఎన్ని ఒక తంతాలు పడ్డనో నాకు అర్థం కాలేదు. ఎక్కడో పెట్టొచ్చి దూరం కూసోని చూసుకుంటా చూసుకుంటా కూసినా. సో ఈ షెడ్యూల్ అన్ని రీసెంట్గా వేసారు, అంతకుముందు ఇంత డెవలప్మెంట్ లేకుండే అంతా ఓపెన్గా ఉంటుండే. సో ఏదైతే ఇది కాదు, దీనికి ముందున్న ఈ షట్టర్ ఉంది కదా, దాంట్లో మొత్తం ఛార్జింగ్ పాయింట్స్ పెట్టినారు. ఎవరైనా కావాలనుకుంటే అక్కడే పెట్టుకోండి, ఇంకెక్కడ పెట్టినా మీకు పనులు అయితే చేయరు ఛార్జర్లు. సో ఫుడ్ దగ్గరికి వెళ్ళేసరికి టోకెన్లు ఇస్తలేరు, ఫింగర్ ప్రింట్ అంట. ఇంకా బాగా డెవలప్మెంట్ అయిపోయింది అనుకో. ఎందుకంటే మనం టికెట్లు మా డాడీ ఉన్నాడు మా మమ్మీ ఉన్నాడు అని ఒక మనిషి పది పది తీసుకోవడం వల్ల వేరే వాళ్ళకి వస్తలేవు అని చెప్పేసి ఫింగర్ ప్రింట్ ఆప్షన్ అని పెట్టారంట. సో ఇది కూడా బెటరే.
సో అందులానే మేము కూడా ఫింగర్ ప్రింట్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోయినాము. సో అన్నవరంలో ప్రసాదం ఎట్లుంటుందో నేను ప్రతి ఒక్కరు చూపిస్తా చూడండి. తిరుపతిలో చూసుంటారు మాక్సిమం అందరూ, అన్నవరంలో చూసుంటారు ఎవరు, చూపిస్తాం మేము చూడండి. యాక్చువల్గా మా జున్ను గానికి తీసుకోరు అనుకున్నాను ఫింగర్ ప్రింట్, కానీ వాడికి కూడా తీసుకురు. వాడు అంటే నేను అట్లనే అంట మా జున్ను దాన్ని. సో మీలో ఎంతమంది మాలాగా సంవత్సరంకి ఒకసారి వచ్చి వ్రతాలు చేయించుకుంటారు? చాలా మంది యాదరి గుట్టకి అట్లా పోతారు, కానీ ఎందుకో మా ఫ్యామిలీ అన్నవరం అంటే బాగా కనెక్టివిటీ. మా డాడీ ఒకసారి పోయిన టెంపుల్కి ఇంకోసారి పోదాం అంటేనే వద్దు చూసేదానికి ఎందుకు అంటాడు. అట్లాంటిది అన్నవరం మాత్రం ప్రతి సంవత్సరం పోతాం, మాకు ఇంత కూడా బేజారు అది అన్నవరం పోనికి. ఇక మా అదృష్టం ఏమైపోయిందంటే మేము ఆగకుండా ఈ బంతిలో మేమే లాస్ట్ అనమాట. మాతో బంతిని ఆపేసిరు. మేము ఆగాల్సి వస్తే మాత్రం మాకు ఒక 20 నిమిషాలు టైం పడుతుండొచ్చు, కానీ మాకు అక్కడ ఎట్లా కాలేదు. సో చూసేసేయండి ఏం పెట్టిరు. ఫస్ట్ పులిహోర పెట్టిరు, అది కొబ్బరి పచ్చడిమ పెట్టిరు, తర్వాత కర్రీ వేసిరు, పప్పు వేసిరు. లైన్ గా చూసేసేయండి. పప్పు మాత్రం చాలా బాగుంటది. మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి వేయించుకొని తర్వాత మీరు వేసుకోండి, ఎందుకంటే అది ఒకటేసారి వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు. సో నెక్స్ట్ వచ్చి ఆలు కర్రీ వేసిరు. మా బంతికి ఆలు కర్రీ వేసిరు. మా మనిషి వాళ్ళు తినేటప్పటికి క్యారెట్ ఫ్రై పెట్టారు అంటే అది కూడా చాలా బాగుండే, అది మాకు రాలేకుండే. మనం అన్నదానం తినేటప్పుడు అన్నం వేస్ట్ చేయొద్దు అనుకొని తినాలే. సో ఎంత కావాలో అంతే వేయించుకొని తినండి. ముద్దపప్పు అయితే చాలా బాగుండే. తొందరంత సాంబార్ తినా, సాంబార్ వేయించుకుంటే లిటరలీ నా చేయి గాలింది, నా నోరు గారింది, అంత వేడి వేడిగా ఉండే. వచ్చినాకలా ఒక స్ప్రైట్ తాగుదామని మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి స్వామివారిది పల్లకి సేవ అవుతుంది. సో అవన్నీ మా అదృష్టమని అనుకోవాలి చూడడము. సో అట్లా స్ప్రైట్ తాగేసినాము. అసలు ఎంత వెయిట్ చేసినామంటే మా అక్క వాళ్ళ కోసం. మేము తిన్నది 10:45 ఏమో ఎగ్జాక్ట్గా నేను ఆ ప్లేట్ ఇట్లా మూసిన అనమాట, ఎందుకంటే వీడియోస్ తీసినా కాబట్టి నేను చూసుకున్నా. 10:45 మూసిన అంటే 11:00 బయటికి వచ్చిన. 11:00 నుంచి మా అక్క వాళ్ళ కోసం మేము 1:30 దాకా వెయిట్ చేసినాము. సో మేము 11:00 తింటే మా పిన్ని వాళ్ళ దర్శనం అంతా అయిపోయినాకలా బయటకు వచ్చేసరికి 12 అయింది. సో వాళ్ళు లంచ్కి వెళ్ళారు. వాళ్ళు లంచ్కి పోయి వచ్చేసరికి మాకు తెలిసింది ఏంటంటే మా అక్క వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్ళకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఫుడ్ 1:00 వరకే పెడతారు అని. వాళ్ళు బయట నుంచి జనాలు ఎక్కువని చెప్పేసి వెళ్ళిపోయారంట. వాళ్ళు ఎందుకు కాంటాక్ట్ కాలేకపోయారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఒకళ్ళ దగ్గర పెట్టుకున్నాము. అది మా అన్న దగ్గర పెట్టేసరికి మా అన్న వచ్చేసింది కాబట్టి వాళ్ళ దగ్గర ఫోన్స్ లేవు, చెప్పడానికి కూడా ఏం లేక వాళ్ళు డైరెక్ట్ బస్ దగ్గరికి వెళ్ళి బస్ డ్రైవర్ అన్న దగ్గర ఫోన్ తీసుకొని అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చేంజ్ చేసుకుంటున్నా వీళ్ళ బట్టలు చేంజ్ చెప్పేది. నేనేం నిన్ను తీస్తలేను. ఇప్పుడు వెస్ట్ ట్రెడిషనల్ డిషెస్ వెస్టర్న్ క్లాత్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ కెమెరా ఇప్పుడు మేము ఒక్క రూల్ కూడా తీయలేము అనుకో. ఏదైనా మీరు ప్రీ ప్లాన్ అయితే అస్సలు రాకురు. నేను చెప్తూ చెప్పి ఎంత పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకున్నాము, ఎన్ని రీల్స్ తీయాలని వచ్చినాము. అసలు ఒక్కోళ్ళం ఒక్కోళ్ళం కూడా కలుసుకోలేము మేము. ఈ రక్క వాళ్ళు వ్రతం చేయించుకొని డైరెక్ట్ దర్శనం చేసుకొని వీళ్ళు వచ్చేసారు. మేము పొద్దున దర్శనం చేసుకొని మేము ఎగ్జాక్ట్లీ 11:00 అన్నం తినేసి 1:30 దాకా వెయిట్ చేసిన వీళ్ళ కోసం. అట్లా తెలిసింది ఏంటంటే వీళ్ళు రిటర్న్ అయిపోయారని. సో మేము కాంప్లెక్స్లో బట్టలు మార్చుకొని మళ్ళీ మారేడుమల్లికి అయితే వెళ్ళిపోయినాము. సో చూస్తున్నారు కదా మొత్తం ఘాట్ రోడ్డు. యాక్చువల్గా మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ కావాలి, కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది. కానీ ఆన్ ద స్పాట్ మా డ్రైవర్ అన్న ఎవరైతే ఉన్నారో ఎప్పుడు అయినా కూడా స్పాట్లో ఆన్ ద టైంకి పెడుతుండ అనమాట, అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తుండు. అయినా కూడా ఒక 6:00 మారేడుమల్లి ఉంటే అక్కడ వ్యూ అంతా చూడొచ్చు అని ప్లాన్ చేసుకున్నాము. కొంచెం లేట్ అయిపోయింది, అక్కడ వెళ్ళేసరికి చీకట్ పడిపోయింది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. యాక్చువల్గా నేను ఫుల్ లెంత్ వ్లాగ్స్ లేట్గా తీస్తున్నా, అక్క జల్ది జల్ది పెట్టు వ్లాగ్ అని అన్నారు. ఎవరో నాకు పేరు కూడా తెలియదు, ఐఎమ్ సో సారీ. యాక్చువల్గా నాకు టైం ఉంటుంది, నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో నేను నా బిజినెస్ పరంగా పేజ్ని అక్కడ మెయింటైన్ చేయాలి, ఫ్యామిలీ తరఫున యూట్యూబ్ని ఇక్కడ మెయింటైన్ చేయాలి. రెండు నేనే ఎడిట్ చేసుకోవాలి, రెండింటికి వాయిస్ ఓవర్ నేనే నేర్చుకోవాలి కాబట్టి కొంచెం టైం టేబుల్ అనేది అట్టిట్ అవుతుంది. నేను వెంట వెంటనే వీడియోస్ పెట్టలేకపోతున్నా. ఇట్లాంటి ఘాట్ రోడ్స్ ఉన్నప్పుడు లేదా హిల్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు మనం ఎర్లీగా స్టార్ట్ కావడం బెటర్. ఎర్లీ మార్నింగ్స్ అయితే ఇంకా బాగుంటుంది, ఆ ఫ్రెష్ ఎయిర్ కానీ ఆ స్మెల్ కానీ ఇంకా బాగుంటుంది. సో మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలో కాబట్టి ఎండ ఎక్కువ లేదు, కానీ ఆ ఫ్రెష్ స్మెల్ అయితే లేకుండే. కానీ ఎంజాయ్ అయితే ఎంజాయ్ మస్తు ఎంజాయ్ చేసుకున్నాం. మీరైతే చూసేసేయండి. మాజా
నాకు హనుమంతుని జెండా చూసి ఎట్లా అనిపిస్తుంది తెలుసు, ఏదైనా తెలియని ప్లేస్కి పోయితే తెలిసిన వాళ్ళకి అనిపిస్తే మనం ఎంత సంతోషం పడతామో నాకు అట్లా అనిపిస్తుంది అనమాట. హనుమంతుని జెండా చూడగానే అరే రబే నాది ఇది అన్న ఫీలింగ్ వస్తుంది. సో మేమైతే మారేడుపల్లి మెయిన్ విలేజ్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు టెంట్లకు వెళ్తారు, ఇక్కడ నుంచి రూమ్స్కి వెళ్ళే వాళ్ళు రూమ్స్కి వెళ్తారు. సో మా రూమ్ వచ్చి ఇక్కడ నుంచి ఒక 45 కిలోమీటర్స్ అవతల ఉండే అనమాట, అంత దూరం తీసుకున్నాం మేము మా రూమ్స్. సో ఈ నుంచి వాళ్ళు బెడ్స్ ఇస్తారు, టెంట్కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ వాళ్ళు అన్ని కార్ పైన కట్టి వాళ్ళైతే తీసుకెళ్తారు, మనకు రెంట్ పరంగా ఇస్తారనమాట బెడ్స్ కూడా. సో ఇక్కడ ఉన్న ఆవులు ఎట్లాంటివి అంటే మనం పెట్టిన ఫుడ్డే కాకుండా మనం తాగి పాడేసిన కప్పులు కూడా తింటున్నాయి. మళ్ళీ వాటికి ఫుడ్ తక్కువనా అని కాదు, చుట్టూ అడవియే. అవి ఎందుకు అట్లా అలవాటు పడిపోయినా నాకు అర్థం కాలేదు. సో తర్వాత మేము బ్యాంబూది చికెన్ ట్రై చేద్దామని అయితే చూసుకున్నాము. సో ఇక్కడ బిర్యానీ బ్యాంబూతో వచ్చి అది ఎక్కువ కూడా రావట్లేదు, 350 అంట, ఓన్లీ చికెన్ వచ్చి 250 అన్నాడు. సో పర్లేదు అయినా కూడా టేస్ట్ చేద్దామని 2 తీసుకున్నాము. నాకు ఎందుకో 250కి ఆ బ్యాంబూ చికెన్కి వర్త్ అయితే అనిపించలేదు, ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే నాకు అనిపించలేదు అస్సలు. సో ఆ వీడియో ప్రకారంగా నేను బాగుందని చెప్పిండొచ్చు, కానీ తర్వాత మా అందరి ఫీలింగ్ చేంజ్ చేసుకొని మేమైతే అక్కడ ఏం కొనుక్కోలేము, జస్ట్ టేస్ట్ చేసేసి. టేస్ట్ అంటే దానికి పైసలు కట్టడం, మళ్ళీ పైసలు కట్టుకోవాలి అనుకోకండి, అది తీసుకున్నాం కానీ ఎక్స్ట్రా మళ్ళీ రూమ్స్కి అయితే ఏం తెచ్చుకోలేము. నేను యాక్చువల్గా బ్యాంబూతో తెసాడు అనుకున్నా కానీ తేలేడు. మేము వెళ్ళింది హాలిడేస్లో కాబట్టి అక్కడ ప్రైజెస్ అన్నిటి పైన 100-150 ఎక్కువ చేసి చెప్తున్నారు, ఈవెన్ టెంట్స్కి కానీ రూమ్స్కి కానీ అన్నిటికీ వాళ్ళే చెప్తున్నారు ఇంత ఉండదు, కాకపోతే ఇప్పుడు హాలిడేస్ అని పెంచినామని వాళ్ళే డైరెక్ట్ చెప్పేస్తారు అనమాట. పెద్ద పీస్ చూస్తున్నాడు అలాగేంది చూసేది. మేము రిటర్న్ టు రూమ్స్కి అయితే స్టార్ట్ అయిపోయినాము అక్కడ నుంచి. అక్కడ వెళ్ళేటప్పుడు పిల్లలతో కొంచెం సేపు పత్తాలు కూడా ఆడుకున్నాము, ఫైనల్గా రూమ్స్కి అయితే వెళ్ళిపోయినాము. సో ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేసేది ఏం లేదు కాబట్టి నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇవ్వను, మీరే లైవ్గా వచ్చే సౌండ్ని వినండి. నైస్ ప్లేస్, మనకి గుడిసెలు కూడా ఉన్నాయి కానీ అవి కొంచెం యూత్ పీపుల్తో ఉంటే బాగుంటుంది. సో మన మమ్మీ వాళ్ళు నాయనమ్మ తాత ఉన్నాడు కాబట్టి మనం రూమ్స్లోకి వచ్చినాము. మేము 4 రూమ్స్ తీసుకున్నాము, ఒక్క రూమ్ 3000 చేంజ్ అవ్వడ్డది మాకు. ఇది మా బెడ్, చాలా బాగుంది బెడ్. రూమ్స్ కొస్తే ఒక ఒక రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది వాష్రూమ్. మేమైతే మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయినాం. సో ఇక నెక్స్ట్ తినాలే, మాకోసం వెయిట్ చేస్తారు. అవుట్ఫిట్ అంట, నైట్ వేసుకున్న బట్టలకు అవుట్ఫిట్ అంట. సో మీకు చూపిస్తే ఇప్పుడు మా ఫైర్ క్యాంప్ హలో నరసింహ గారు. హాయ్ జను, హౌ ఆర్ యు? సీరియస్గా నేను ఈ ట్రిప్ ఇంత సక్సెస్ అవుతుందని అనుకోలేను, కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. రాబోయే వీడియోస్ ఇంక ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది, మిస్ కాకుండా చూడండి. మేము చికెన్ వండిపించుకున్నాం ఫ్రెండ్స్, ఇక చూపిస్తే ఏమి వండిపించుకున్నాము. వి విల్ స్టార్ట్ ఫ్రమ్ వెజిటేరియన్ ఫుడ్.
పప్పుచారు, పాలకూర పప్పు, రైస్, కర్డ్, ఇదేంది క్యాబేజ్, క్యాబేజ్ పెసర పప్పు, ఇది చికెన్. వాళ్ళు చిల్ అవుతారు, మేమేమో తింటున్నాం. నేనేమో మా సాయం ఏమో ఎత్తుకున్నా. ఏమంటే ఇప్పుడు తగు మ్యాగీ పిండి వచ్చింది మోడల్, మ్యాగీ పిండి మోడల్. యు హ్యావ్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, వాట్ యు వాంట్ టు ఈట్ ఈట్. ఇలా యాక్చువల్గా ఫోటో తీయించామన్నారు, నేను వీడియో తీసిన, అందుకే ఆ స్టాచ్యూ ఫోజ్లు ఉన్నారనమాట. సో మా సెకండ్ రోజు బ్లాగ్ ఇంతే అనమాట. సో మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాం అనేది నేను మీకు మంచి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్తో ఇంకో వీడియోతో మిమ్మల్కి వస్తాను. టిల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి భావతం ఛానల్. నేను లేట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా అని చెప్పేసి నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ అయితే చేయకండి ప్లీజ్, ఐఎమ్ సో సారీ. మేము నెక్స్ట్ పోలేరు వాటర్ ఫాల్స్ పోయినాం, ఆ బ్లాగ్ అయితే అస్సలు మిస్ కాకుండా చూడండి. ఒక 2 డేస్లో అది కూడా పెడతాం. We began to feel the fire.